తరబడి ఎన్ని మందులు మోకాల నొప్పులు క్లినిక్ లో చికిత్స హరిత మన ఇద్దరు మనకెమరాకుంటారు కొందరు ఎలా ఉంటారంటే మనం వాళ్ళ గురించి మాట్లాడకపోయినా నా గురించే మాట్లాడుతుంది నా గురించే చెప్పుకుంటున్నారు వీళ్ళు అదొక భ్రమలో ఉండిపోయి శత్రుత్వం పెంచుకుంటారు సో వాళ్ళకి ఆటోమేటిక్ ఏమైపోతారు అంటే ఎనిమిస్ ఎక్కువైపోతూ ఉంటారు లేని ఊహించుకొని ఈవెన్ ఫోన్ లో మాట్లాడినా నా గురించే మాట్లాడుతుందమ్మా అమ్మ నా గురించే వాళ్ళకి ఇంకా ఆ పంతపతి పితి వేపలు ఉండదు తెలుసా అంటే అలాంటి వాళ్ళు అసలు ఎలా అలా ఉండకూడదు అది కరెక్ట్ కాదు మనుషులందరు దూరం అయిపోతూ ఉంటే ఏం రాదు కదా ఫస్ట్ వాళ్ళు ఆ భ్రమ నుంచి బయటికి రావాలి అంటే ఎలాగా అంటే ఒక ఎమోషనల్ వెల్నెస్ కోచ్ కాబట్టి ఎలా బయటికి రావాలి వాళ్ళ ఎలా బిహేవ్ చేయాలి ఎనిమిది అంతా ఎక్కువైపోతూ ఉంటారు వాళ్ళు దానివల్ల చాలా ప్రాబ్లం ఉంటుంది వాళ్ళ పిల్లలకి కూడా ప్రాబ్లం మోస్ట్ వాళ్ళ పిల్లలకే ప్రాబ్లం వస్తుంది మళ్ళీ రిలేషన్స్ అన్ని పోతే సింగిల్ గా నువ్వు అయిపోతావు మీ పిల్లలు కదా ఎంతవరకు కరెక్ట్ ఇది అది కరెక్ట్ రాంగ్ అని మనం జడ్జ్ చేయలేము కానీ నేను ఇలాంటి వాళ్ళు ఇన్సెక్యూరిటీస్ ఎక్కువ అయిపోతున్నాయి కదా వాళ్ళు నా గురించి ఆలోచిస్తున్నారేమో అన్న లెవెల్ నుంచి ఆపరేట్ చేస్తే నాకు డౌట్ ఎనర్జీనే కదా వస్తుంది ఖచ్చితంగా అవునా కదా డౌట్ ఎనర్జీ ఎప్పుడు కూడా లో ఫ్రీక్వెన్సీ థాట్ అంటే మన హై వైబ్రే వైబ్రేషన్స్లో ఉన్నప్పుడు మనం మేనిఫెస్టేషన్ మనకి ఏం కావాలో లైఫ్లో తెచ్చుకోగలుగుతాం డౌట్ ఎనర్జీ మన కిందకి దిగిపోయేలాగా డౌన్ చేసే ఎనర్జీ ఇన్సెక్యూరిటీస్ వల్ల ఇలా వస్తుంటాయి పాస్ట్ ఎక్స్పీరియన్సెస్లో ఎక్కడో లాసెస్ ఉన్నాయి ఫినాన్షియల్ లాసెస్ ఎమోషనల్ లాసెస్ బ్రేకప్స్ లేకపోతే వాళ్ళకి కావాల్సిన లవ్ దొరకక వాళ్ళే మోసం చేయటమో సో బిట్టర్ అయిపోతారు ఇలాంటి వాళ్ళు పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ నువ్వు ఎంత ఏజ్ అయినా అవని వీళ్ళు నా వెనకాలే గోతులు తవ్వుతున్నారు వీళ్ళు నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారేమో అన్నది వెళ్ళిపోతుంటాయి ప్యాటర్న్స్ అది కొంచెం బ్రేక్ చేయాలి అని అంటే ఒక ఎఫర్మేషన్ ప్రాక్టీస్ చేయాలి రాదా ఓకే ఎమోషనల్ వెల్నెస్ ఐ వుడ్ సజెస్ట్ వాట్ దే థింక్ ఆఫ్ మీ ఇస్ నాట్ మ్యాటర్ టు మీ వాళ్ళు నా గురించి ఏం ఆలోచిస్తున్నారో నాకు ఇంపార్టెంట్ కాదు అన్నది బాగా ప్రాక్టీస్ చేయాలి డైలీ ట్వంటీ వన్ టైమ్స్ రాస్తారా ట్వంటీ వన్ డేస్ పాటు కొన్ని ఫార్ములాస్ ఉంటాయి మన కెపాసిటీని బట్టి ఫాలో అవ్వచ్చు వర్క్ స్టైల్ని బట్టి ఫైవ్ ఫార్ములా ఉంది అంటే ఫైవ్ డేస్ పాటు డైలీ ఫిఫ్టీ ఫైవ్ టైమ్స్ రాయాలి ఈ ఎఫర్మేషన్ వాట్ దే థింక్ ఆఫ్ మీ ఇస్ నాట్ ఎ మ్యాటర్ టు రాయాలి తప్పదు ఎందుకంటే బ్రెయిన్ అండర్స్టాండ్స్ ఓన్లీ త్రూ రైటింగ్ అంటే రాస్తే వాళ్ళు మారిపోతారా వాళ్ళు మారరు నేను మారే పక్కన వాళ్ళు మారరు నా వైబ్రేషన్స్ అంటే ఎవరు రాస్తారో మరి ఊరికి స్క్రైబింగ్ కి ఊరికి అంత పవర్ ఉందా నేను లాస్ట్ టైం వీడియోలో చెప్పాను చూసావా నీ లైఫ్ మార్చుకోవాలనుకుంటే స్టేషనరీకి వెళ్ళి ఒక బుక్ పెన్ తెచ్చుకోమని చెప్పాను ఊరికే నన్ను దర్ ఇస్ లాట్స్ ఆఫ్ సైన్స్ బిహైండ్ ఇట్ న్యూరో సైంటిస్ట్ ప్రూవ్ చేశారు రాదా నీ లైఫ్ నువ్వు మార్చుకోవాలి అని అనుకుంటే ఒక బుక్ పెన్ లో నీకు ఎలా కావాలో అది రాయి నీకు ఒక జోక్ చెప్తాను మా హస్బెండ్ మా మేడం చెప్పారన్నమాట నీకు నీ హస్బెండ్ ఎలా ఉన్నారో యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేయి లేదు ఒక్క క్వాలిటీ ఆయనలో ఇది ఉంటే బాగుంటుంది అని నీకు ఏదైతే అనిపిస్తుందో చెప్పకు కానీ వాళ్ళ పేరు ముందు నువ్వు అది ఎడిట్ చేసి పెట్టుకో ఆ పేరు వచ్చిన ప్రతిసారి నీ థాట్ వస్తూ ఉంటుంది స్లోగా యూ విల్ సీ దే విల్ చేంజ్ అన్నది నాకు ఆలోచిస్తే మా ఆయన మంచిగా ఉంటుంది నాకు పెద్ద చేంజెస్ ఏం లే అవసరం లేదు నాకు ఆయనలో కొంచెం యాక్టివ్గా ఉంటే బాగుంటుంది అని అనిపించేది సూపర్ యాక్టివ్ హస్బెండ్ సునీల్ అని పెట్టుకున్నా హస్బెండ్ సునీల్ కి ముందు ఓకే సూపర్ యాక్టివ్ అలా పెట్టి ఒక నైన్ టెన్ మంత్స్ అవుతుంది అంటే అది రోజు రాస్తా రోజు రాయను నేమ్ కి ఎడిట్ చేసుకున్నా ఫోన్ కాంటాక్ట్స్ లో ఫోన్ కాంటాక్ట్స్ లో నేమ్ ఎడిట్ చేసుకున్నాను అట్లా సూపర్ యాక్టివ్ హస్బెండ్ సునీల్ కెన్ యూ బిలీవ్ నిజంగానే మా చాలా యాక్టివ్ అయ్యాడు అండ్ ఐ వాస్ లైక్ ఓ మై గుడ్నెస్ బికాస్ మనం ఏం చర్న్ చేస్తామో అదే వస్తుంది రిటర్న్ నేను ఏమి వైబ్రేషన్స్ ఇస్తున్నానో డౌట్ ఎనర్జీ ఇస్తాను బయటికి సపోజ్ నువ్వు ఇన్నాక అడిగావు కదా క్వశ్చన్ వాళ్ళు నా గురించి ఆలోచిస్తున్నారేమో అని నేను ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీ పంపిస్తానో వాళ్ళు వేరే మాటలు మాట్లాడుకునే వాళ్ళు కూడా ఆపి ఈవిడ వైబ్రేషన్ టచ్ అయ్యి ఈవిడ అనేందుకు అబ్బాయిని కూడా వీళ్ళ వైబ్రేషన్ టచ్ అయ్యి వాళ్ళు ఈవిడ గురించి ఈయన గురించి కాన్వర్సేషన్ స్టార్ట్ చేస్తారు గాడ్ మన క్రియేషన్ ఎనర్జీ ఇచ్చాడు కదా లేకపోతే మన నుంచి పిల్లలు ఎలా బుడతారు మనం పిల్లల్ని ఎలా పెంచుతున్నాము క్రియేటర్ గేవ్ దట్ ఎనర్జీ టు అజ్ ఆల్సో ఆ కాన్షియస్ మైండ్ కొంచెం ట్రైనింగ్ ఇచ్చుకుంటే అయిపోద్ది కదా నిజమే రైట్ ఆ చేంజ్ అవ్వాలన్న ఇట్స్ అ ప్రాసెస్ ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఆ ప్యాటర్న్ అలవాటు అయిపోయి ఉంటుంది కదా దాని బ్రేక్ చేయాలంటే బుక్ లో రాయడం స్టార్ట్ చేయండి స్టార్టింగ్ లో మనం మంకీ మైండ్ నో 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 ఇది రియల్ కాదు ఇది రియల్ కాదు ఇదంతా ఫేక్ 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 అంటేనే ఉంటది బట్ స్టిల్ కీప్ రైటింగ్ కీప్ రైటింగ్ కీప్ రైటింగ్ ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ ఇనఫ్ ఐఎమ్ ఇనఫ్ ఐ డూ ఇనఫ్ స్ట్రాంగ్ ఎఫర్మేషన్స్ ఐ యామ్ తో స్టార్ట్ చేయండి ఐ ఆమ్ ఎంజాయింగ్ మై లైఫ్ ఐ ఐ వెరీ హ్యాపీ స్ట్రాంగ్ అది స్టార్ట్ స్టార్ట్ చేసే కొద్ది స్టార్ట్ చేసే కొద్ది ఇట్లాంటి వాళ్ళు వెళ్ళిపోతారు కదా లేదా అలాంటి వాళ్ళతో మన రిలేషన్షిప్ అన్న చేంజ్ అయిపోద్ది చేస్తే తెలుస్తుంది కూడా ఇలా అర్థమవుతుంది సో ప్లీజ్ ఫస్ట్ అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే స్టార్ట్ చేయండి రైట్ ఫిఫ్టీ ఫైవ్ టైమ్స్ డైలీ ఫైవ్ డేస్ పాటు రాయండి ఫిఫ్టీ ఫైవ్ సరే అది కష్టమైంది అనుకో సెవెన్ డేస్ పాటు డైలీ అనిపిస్తుంది కదా బిజీ పాటు కదా వాట్ దే థింక్ టు మీ అని నేను నా వైబ్రేషన్స్ ఎప్పుడైతే పెంచుకుంటానో వాళ్ళు నిజంగానే నా గురించి మాట్లాడడం అనిస్తాను డూ ఇట్ అండ్ దెన్ టెల్ మీ నిజంగా నా మానేస్తారు బికాస్ నా వేరే నా ఫోకస్ నేను షిఫ్ట్ చేస్తున్నాను నా ఎనర్జీ అక్కడ వేస్ట్ చేసే బదులు నేనేం చేయగలను నా ప్యాషన్స్ ఏంటి నా గోల్స్ ఏంటి సబ్ కాన్షియస్ మైండ్ చాలా పవర్ఫుల్ చాలా పవర్ఫుల్ రాదా వెరీ పవర్ఫుల్ దాన్ని మనం ఏం చేస్తామంటే ఈ పనికిమాల వాటిల్లో ఇక్కడికిక్కడ వీళ్ళు ఏమనుకుంటున్నారో ఏమనుకుంటున్నారో ఫలానా పదేళ్ల క్రితం వాళ్ళు నన్ను అలా అన్నారు కదా ఇప్పుడు అదే మనిషి ఇప్పుడు ఎట్లున్నాడో తెలుసా వాళ్ళ గురించి వెతికి సోషల్ మీడియాలో వెతికి వాడు ఇంత బాగున్నాడు తెలుసా ఇవన్నీ ఎందుకు యూజ్లెస్ కదా నాకెందుకు వాళ్ళు బాగుండాలనే కోరుకుని లైట్ తీసుకుని సో అండ్ సో సోల్ నీకు ఏదో లాస్ట్ జంగు నేను చేశాను డూ హోపన్ ఓపెన్ ఓ రిలీజ్ దెమ్ ఎందుకు వాళ్ళ గురించి పట్టుకొని 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 నేను ఎందుకు వాళ్ళ వైబ్రేషన్స్ లోకి వెళ్ళిపోవాలి రైట్ సబ్కాన్షియస్ మైండ్తో ఎక్కువ కనెక్ట్ అవ్వండి ఎవ్రీ పర్సన్ హ్యాస్ దిస్ పవర్ ఇన్ సైడ్ ప్రతి మనిషికి అంత పవర్ ఇచ్చాడు దేవుడు సో స్టార్ట్ రైటింగ్ ఎఫర్మేషన్ స్టార్టింగ్లో మన మైండ్ మంకీ మైండ్ పైన చెప్తే కూడా వినదు బట్ ఫేక్ ఇట్ అంటిల్ యూ మేక్ ఇట్ ఫేక్ అయినా సరే చేస్తూనే పోండి చేస్తూనే పోండి చేస్తూనే పోండి ఒక డే అది రియల్గానే మనం మేనిఫెస్ట్ చేసిస్తాం మన లైఫ్లో రైట్ సో వాళ్ళు ఏమనుకుంటే ఏంటి ఏమనుకోకపోతే నాకేంటి నా వీడియోస్ పాపం విన్న వాళ్ళందరూ ఇదే అనుకుంటారేమో తిని ఎప్పుడు నా మీదకే తెస్తుంది దట్ ఈస్ ఈజీ నేను ఎందుకో ఫోకస్ అంతా మన మీద షిఫ్ట్ చేస్తాను తెలుసా అదా వాళ్ళు మన కంట్రోల్లో ఉండరు మన పిల్లలే మన కంట్రోల్లో ఉండరు కరెక్ట్ మనం వేరే వాళ్ళని ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము అది మనకి ఇంకేం ఆప్షన్ ఉంది మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం తప్ప సెల్ఫ్ కంట్రోల్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ట్రస్ట్ మీ మనల్ని చూసి వేరే వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు ముందు నేను ఫోర్స్ చేయలేదు ఎక్సర్సైజెస్ చేయండి మనకి హెల్దీ 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 అని చెప్పిన రోజు చేయలే బికాస్ నేను చేయట్లా రెగ్యులర్ గా నేను స్టార్ట్ చేసి వన్ ఇయర్ లో నా రిజల్ట్స్ ఆయన చూసాక నువ్వు చెప్పక్కర్లేదు ఆయన ఆటోమేటిక్ గా స్టార్ట్ చేసి ఇన్స్పైర్ ఇన్స్పిరేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మనం వాళ్ళకి చెప్పి 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 మార్చలేం మనం ఎప్పుడైతే అయిపోతామో వాళ్ళే మారిపోతారు సో కంప్లైంట్స్ కూడా వాళ్ళు నా గురించే నథింగ్ కొంతమంది బాత్రూమ్ లో బయట నిలబడి వాళ్ళు ఎవరితో ఫోన్ మాట్లాడారు అన్ని డోర్ కే పెట్టేసి ఉంటారు డోర్ ఓపెన్ చేయాలని బయటే ఉంటారు ఎంత బ్యాడ్ అంటే ఇవన్నీ ఒక ఇళ్లలోనే కాదు ఆఫీస్ లో కూడా ఉంటారు అలాగా ఉంటారు రూమ్ల దగ్గర వెళ్ళి ఇలా చెవులు పెట్టడం అక్కడ వెళ్తూ వెళ్తూ ఆగడం వెళ్తూ వెళ్తూ చూసుకుంటూ వెళ్ళడం ఒక లుక్ సెక్యూరిటీస్ కదా ఇవన్నీ కెన్ వీ ఎంపతి ఆన్ దోస్ పీపుల్ రాదా ఎంత వాళ్ళ లోపల చిన్నప్పుడు ఇన్సెక్యూరిటీస్ తో పెరుగు ఉండకపోతే వాళ్ళు ఈ లెవెల్లో బిహేవ్ చేస్తున్నారు మనమైనా జాలి చూపిద్దాం కదా వాళ్ళ జాలి కోసమే కదా వెతుకుతూ బట్ జాలి ఉంటుంది అసహ్యం ఇస్తుంది జాలే చిన్నపిల్లల మీద జాలి లేదా ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందా జాలి గలీజ్ గా చేస్తుంటే ఎక్కడ నుంచి జాలి నాకు జాలి వేస్తుంది నాకైతే వన్ ఇయర్ బ్యాక్ కోపం వచ్చేది ఏంటి బిహేవియర్ అని అనిపించేది ఇప్పుడు ఎన్ని ఇన్సెక్యూరిటీస్ లేకపోతే వాళ్ళు ఏంటంటే ఎప్పుడు జాలి తెలియ చిన్న వయసులో ఒక ఏజ్ అయిపోయిన తర్వాత ఒక ఏజ్ వచ్చి మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చినా కూడా నువ్వు మారలేదు అంటే నేను ఇది ఎందుకు జాలి కలగాలి ఇఫ్ దే హ్యాడ్ నోన్ బెటర్ దే వుడ్ హ్యాప్ డన్ బెటర్ అండ్ ఎన్ఫర్మేషన్తో వాళ్ళు బాగున్నా లేకపోయినా నేను నన్ను నేను ఫ్రీ చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళ గురించి ఆలోచిస్తూ నేను వాళ్ళ ఎనర్జీలో క్యారీ అవి అయిపోతాను అది అవుతుందా ఎస్ దే హ్యావ్ ఇన్సెక్యూరిటీస్ అవును వాళ్ళు ఏదో పళ్ళే చేస్తున్నారు రాధా వాళ్ళని మనం మార్చాలి అని అంటే వాళ్ళ పేరెంట్స్ కి ఒక రెండు వాళ్ళ గురించి ఆలోచించి మన ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం మనం కంప్లైంట్స్ లోకి వెళ్తున్నాం కదా మనకు ఆ ఎనర్జీ కూడా వేస్టే లెట్స్ నాట్ కంప్లైంట్ అబౌట్ దెమ్ ఎందుకంటే మన ఎనర్జీ డ్రాప్ అయిద్ది మన ఎనర్జీ డ్రాప్ అయిందంటే మన లైఫ్ లో గోల్స్ ఉన్నాయి కదా పెద్ద గోల్స్ పెట్టుకొని అందులోకి వెళ్దాం ఇప్పుడు ఏం వీళ్ళని ఇలాంటి వాళ్ళు ఉండకుండా ఉండే వరల్డ్ ఉంటుంది రాదా సో లెట్స్ గో టు దాట్ వరల్డ్ అని అసలు ఉండదు దిస్ ఈస్ అ కాంబినేషన్ ఇలాంటి వాళ్ళు ఉంటారు కాకపోతే ఒకటి ఏంటంటే ఒక వేసి వచ్చిన తర్వాత మారడానికి ట్రై చెయ్యాలి వాళ్ళు అది అలాగే పోయే కొద్దీ చెప్తున్నాను కదా అంటే ఏదో వాళ్ళ గురించి మనం ఆలోచిస్తాం అన్నది కాదు చూనీకి అసహ్యంగా వేస్తుంది వెళ్తూ ఇలా చూడడం చోలు అక్కడ పెట్టడం అది జాలే అసలు ఫోర్ కేటగిరీ పీపుల్లో ఐఎమ్ రైట్ యు ఆర్ రైట్ ఐఎమ్ రాంగ్ యు ఆర్ రాంగ్ చెప్పాను గుర్తుందా ఐఎమ్ రాంగ్ యు ఆర్ రైట్ ఐఎమ్ అట్లా ఆ కేటగిరీస్ లో వాళ్ళు ఏ కేటగిరీలో ఉన్నారు నేను బానే ఉన్నాను వాళ్ళే బాగాలేదు అన్న కేటగిరీ వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు మనం వెళ్ళి ఏం చెప్తే మాత్రం వాళ్ళు అసలు మనం చెప్తే మారేదే అంతే ఏ ఏజ్ వచ్చిన వాళ్ళు అలానే బిహేవ్ చేస్తారు మేబి దే విల్ డై విత్ అంటున్నా పుట్టుకతో వచ్చినది గిట్టుకతో పోదు అని ఏం చేయలేం అలా కనీసం మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకొని వేరే వాళ్ళని చూస్ చేసుకోవడం తప్ప మనం ఏం చేయలేం ఇలాంటి వాళ్ళకి ఎనర్జీ ఇవ్వాలంటే నన్నుడితే నేను అసలు ఎనర్జీ ఇవ్వను వాళ్ళకి అటెన్షన్ ఇవ్వను ఓకే బాయ్ నాకు ఇంకో పని ఉంది అవాయిడ్ దే అంతే మనం చేయగలం వి కాంట్ చేంజ్ దెమ్ వాళ్ళని మార్చాలి అన్న ప్రాసెస్ లో వాళ్ళ మన వాళ్ళైతే మార్చుకుందాం వాళ్ళు బయట వాళ్ళైతే మనకి ఏమవసరం ఇరిటేట్ అయితే కూడా మనం ఓకే ఒక స్మాల్ దొరికింది బ్లెస్ దెమ్ గాడ్ ప్లీజ్ బ్లెస్ దోస్ సోల్స్ సో దట్ మనం ప్రొటెక్ట్ అవుతాం ఆ ఎనర్జీలో క్యారీ అవ్వకుండా గాడ్ ప్లీజ్ బిడ్డ వీళ్ళు వీళ్ళు ఉంటుందా అంటే ఇన్సెక్యూరిటీస్ లో ఉంటే ఏం చేయాలి అని అడుగుతున్నావా టేకింగ్ చార్జ్ ఆఫ్ యువర్ ఇన్సెక్యూరిటీస్ వెనక్కి వెళ్ళి ఎక్కడ ఏ లాస్ జరిగితే నాకు ఇంత లెవెల్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ వచ్చింది అమ్మ ఎవరైతే బాత్రూమ్ బయట విని వింటోంది అని చెప్పానో హస్బెండ్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు బా అమ్మాయికి ఇంక ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ ఇలా బిహేవియర్ కాబట్టి హర్ట్ పీపుల్ హర్ట్ పీపుల్ అది వాళ్ళు ఎక్కడో హర్ట్ అయ్యారు భయంకరంగా హర్ట్ అయ్యారు ఓన్లీ దెన్ వాళ్ళ ఇన్సెక్యూరిటీస్ ఈ లెవెల్లో వెళ్ళిపోయినాయి కాకపోతే వాళ్ళు వేరే దగ్గర హర్ట్ అయ్యారు సమ్ టైమ్స్ వీ బ్లీడ్ ఆన్ పీపుల్ హోర్ బీన్ కటర్స్ అంట వేరే ఎవరో హర్ట్ చేశారు వాళ్ళని తిరిగి హర్ట్ చేయలేని పెద్ద రిలేషన్షిప్ లో ఉన్నారు కాబట్టి నేను ఎవరి మీద చేస్తే వాళ్ళు నన్ను నేను తిరిగి చేయలేరో వాళ్ళ మీద హర్ట్ దట్ ఎమోషన్ విల్ గో ఆన్ దెబ్ టేక్ చార్జ్ ఆఫ్ యువర్ ఎమోషన్స్ అలాంటి వాళ్ళు ఊరికే ఉన్నామా రాదా ఎవరం ఎవరిని మార్చిన వాళ్ళు రియలైజేషన్ తెలిపించగలరు తెలుసుకోవాలి అందుకే అడుగుతున్నాయి స్పెసిఫిక్ గా వాళ్ళ నుంచి ఎవడం మార్చలేము వాళ్ళతో చేయలేము ఇలాంటి వాళ్ళని పర్సనల్ గా కూర్చొని ట్రైన్ చేయలేము ఫస్ట్ అలాంటి వాళ్ళు ఏం చేస్తారు చెప్పనా దే విల్ క్రై ఏడుస్తారు రాదా ఫస్ట్ త్రీ ఫోర్ సెషన్స్ వాళ్ళు కామ్ డౌన్ చేయడానికి నాకు ఫైవ్ సెషన్స్ లేచిపోతే తెలుసా బికాజ్ దే నో వాట్ దే ఆర్ డూయింగ్ బట్ ద కంట్రోల్ ఉండదు వాళ్ళకి రైట్ అందుకే జాలి ఉన్నాను నేను ఎనీహౌ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఎవరికి వాళ్ళు రియలైజ్ అవ్వడం మంచి వేరేది లేదు ఎవరు ఎవరు రియలైజ్ అది చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి